వాహిని ప్రేక్షకులందరికీ నమస్కారాలండి నా పేరు చెంచు మాన్ల రమేష్ బాబు నేను చేసేటటువంటి ఈ యొక్క వైద్యము మా పూర్వీకుల నుంచి ఐదు తరాల నుంచి వస్తుందండి మా నాన్నగారు వారి నాన్నగారు అట్లా ఐదు ఐదు వందల తరాల నుంచి చేయడం జరుగుతుంది మేము అడవిలో దొరికేటటువంటి మొక్కల ద్వారా వాటిని ఉపయోగించుకొని ఎంతో ఆరోగ్యంగా ఇప్పటికీ వంద ఉన్నా కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మొక్కలు మనకు ఎంతో మనిషికి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి కాబట్టి ఈ యొక్క మొక్కను ఉపయోగించుకొని మనం ఆరోగ్యంగా ఉండాలనేది మా యొక్క ఆశ కాబట్టి మేము ప్రతిసారి మీకు ఏదో ఒక కొత్త మొక్క గురించి చెప్పడం జరుగుతుంది ఆ మొక్కలు ఎలా ఉపయోగపడతాయి అని మీకు అడవిలో నుంచి తీసుకొని రావడము మన చుట్టుపక్కల పరిసరాల్లో దొరికేటటువంటి మొక్కల గురించి మీకు చూపిస్తున్నాము పొలాలలో అయితేనే ఎక్కడైతే ఆ మొక్కలు ఉపయోగించుకోవాలో ఆ విధంగా మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి మా యొక్క వీడియోలను చూస్తున్నారు అందరూ చూసి మేము చెప్పేటటువంటి మొక్కలను అవి చేసే విధానాన్ని తెలుసుకుంటూ మీరు కూడా ఇంట్లో ప్రయత్నం చేసి చాలామంది మేము మీరు చెప్పేటటువంటి వీడియోలు బాగున్నాయండి మీరు చెప్పే మొక్కల గురించి మేము వింటున్నాము బాగా మీరు చెప్పే విధానం బాగుందని చాలామంది చెప్పడం జరిగింది చాలామంది చేసుకుని ఆరోగ్యంగా ఉన్నామని కూడా చెప్పారు కాబట్టి కాబట్టి మనము ప్రతిసారి మొక్కల గురించి అవి ఎలా ఉపయోగపడుతున్నాయి అని నేను మీకు మొక్కలు చూపించడం జరిగిందండి ఈసారి నేను మొక్కలు అవి ఎలాగా ఉంటాయి అనేది ప్రత్యక్షంగా మీకు అడవిలో కానీ పొలాలలో కానీ ఎక్కడెక్కడైతే మొక్కలు ఉంటున్నాయో నేను ప్రత్యక్షంగా మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి నేను చూపించడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క పండ్లు దాని యొక్క మూలిక ఆ యొక్క వేర్లు అవన్నీ ఎలా ఉంటాయో నేను చెట్లు మీకు డైరెక్ట్ చూపించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం చెప్పుకునేటటువంటి మొక్క గురించి నేను చెప్తాను ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనము ఈరోజు ఒక మొక్క గురించి తెలుసుకోబోతున్నాము అవేమంటే చాలామంది బాధపడుతున్నటువంటి సమస్యల్లో స్కిన్ డిసీజ్ అంటే చర్మ వ్యాధులు చర్మ వ్యాధుల్లో చాలామందికి ఇది చర్మ వ్యాధులు అరవై రకాల చర్మ వ్యాధులలో ఇది ఒక రకమైనటువంటి వ్యాధి శరీరం అంతా దద్దుల్లాగా రావడము ఎర్రగా అయిపోవడము చర్మము అదేవిధంగా సొరియాసిస్ ఎలాంటి చర్మ వ్యాధులకైనా మనకు అద్భుతంగా ఉపయోగపడేటటువంటి మొక్కలో ఒకటైనటువంటి శంఖపుష్పి శంఖపుష్పి అంటారు ఇందులో రెండు రకాలు ఉన్నాయి తెల్లగా ఉంటుంది ఒకటి నలుపు ఉంటుంది నలుపు అంటే మనకు నీలం కలర్లో వస్తుంది దాని పూలు దాన్ని బట్టి మనం గుర్తించుకోవాలి కాబట్టి ఈ యొక్క మొక్క మనకు పంట పొలాలలో అడవి ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది మనం గమనిస్తే ఇక్కడ చుట్టుపక్కల మనకు అంతా శంఖపుష్పి అనేది ఉంది చూడండి ఇలా ఉంటుంది శంఖపుష్పి శంఖపుష్పి ఇప్పుడే ఇక్కడ తీయడం జరిగింది మొక్క గురించి మీకు ఇక్కడ చూపించడానికి తీసుకొచ్చాము ఇక్కడే చూపిస్తున్నాను కాబట్టి డైరెక్ట్ మనకి ఇక్కడే మొక్కలు ఉన్నాయి చూడు మీరు గమనిస్తే ఇక్కడే భూమిలోనే ఉన్నాయి మొక్కలు శంఖపుష్పి ఇది నీలం కలర్ పూలు వస్తుంది ఇది నీలం కలర్ పూలు ఉంటాయండి దీని యొక్క పత్రాలు ఆకులు చూడండి ఈ విధంగా ఉంటాయి మనకు ఇందులో ఉపయోగపడేది దీన్ని మొత్తం సమూలం ఉపయోగించుకోవచ్చు దీని వేర్లు దీని యొక్క ఆకులు పూలు మొత్తం నీడలు ఆరబెట్టుకొని దీన్ని మనము చూర్ణం తయారు చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలు తీసుకున్నట్టయితే అన్ని రకాల చర్మ వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ మూలికను తెలిసిన వాళ్ళు సేకరించుకొని ఉపయోగించుకోండి మీ పంట పొలాలలో కానీ అడవి ప్రాంతంలో బాగా దొరుకుతాయి దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యం కోరుకుంటాము దొరకని వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్టయితే మా యొక్క కాంటాక్టు నంబర్స్ అన్నీ ఉన్నాయి అదేవిధంగా హైదరాబాద్లో ఉంటాము కర్నూలులో ఉంటాము సంప్రదించండి కొరియర్ ద్వారా కూడా మీకు అందజేస్తాము కాబట్టి మొక్కను ఉపయోగించుకొని కోరుకుంటాం